ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మార్చి 7 2022 వారము సోమవారం తిథి పంచమి రాత్రి 10:32 వరకు నక్షత్రము భరణి తెల్లవారు జామున 5:53 వరకు వజ్రము మధ్యాహ్నం 2:16 నుండి 4:01 వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:42 నుండి 1:30 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు శుభ సమయం ఉదయం 6:10 నుండి 6:30 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:35 వరకు రాశి ఫలాలు మేష రాశి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఉద్యోగులు పని ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు మేష రాశివారు నాగసింధూరాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు వివాహ యత్నాలు సాగిస్తారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి మీ సేవలకు గుర్తింపు పొందుతారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు హోదాలు పొందే అవకాశం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు మిథున రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వస్తులాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్రకవచాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి విలువైన సమాచారం అందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కన్యారాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివకవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సాయం అందుకుంటారు ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగులకు హోదాలు పొందే సూచన పెట్టుబడులకు తగిన లాభం తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం
శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృశ్చిక రాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. బంధువులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ లాభం. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వివాహ యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. ధనుస్సు రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు శ్రమ అధికం. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువు వస్త్ర కొనుగోలు చేస్తారు. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివభుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను పంచుకుంటారు. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సోదరులను కలుస్తారు. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలని పొందుతారు. విలువైన ఆభరణాలు వస్తువు వస్త్ర కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథులను కలిసి శుభవార్తలు అందుకుంటారు. మీనరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.